రాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు భగవద్గీత మంది 28వ తరగతండి, ఇది 28th క్లాస్. ఈరోజు 28th క్లాస్ మనము 2వ చాప్టర్లో 12వ శ్లోకం అయిపోయింది. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాది అయిపోయింది. ఈరోజు మనము నెక్స్ట్ శ్లోకం దేహినోస్మి యథాదేహే శ్లోకం చెప్పుకోవాలి. ఈరోజు ఈరోజు స్క్రీన్ షేర్ చేస్తా, ఫస్ట్ చేసేసి తర్వాత చూద్దాం. కనిపిస్తున్నదండి, దేహినోస్మి యథాదేహే కనిపిస్తుంది. ఓకే సరే, ఎవరెవరు చదువుతారంటే చదివేసేయండి. దేహినోస్మిన్ యథా దేహే చెప్పండి. యథా యథా నుండి దా కాదు, యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః. తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. చెప్తారా లేకుంటే చివరిలో చెప్తా? సరణమ్మ గారు మీరు చెప్ప మీరు ఒకసారి చెప్పేయండి. ఆమె ఒకసారి చెప్పారు కదా, మీరు ఒకసారి చెప్పండి. లేదా చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. సరేనండి, ఇది చాలా గొప్ప శ్లోకం. ఇది కూడాను ఎలా ఏం చెప్తారంటే, నేను కూడా చదువుతా గురుగారు, నేను కూడా చదువుతా. చదవండి చదవండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. బాగా చెప్పారండి, అవ్యక్తంగా బాగా చెప్పారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఇది ఈ ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నామంటే, నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అని చెప్పుకున్నాం. అందులో ఏం చెప్పామంటే, నీవు కానీ నేను కానీ ఇతర రాజులు కానీ ముందు లేకుండా, ముందు కాలంలో భూతకాలంలో లేకుండా లేరు, వచ్చే కాలంలో భవిష్యత్ కాలంలో లేకుండా ఉండరు వాళ్ళు. కాబట్టి వాళ్ళని గురించి మనము బాధపడి దుఃఖించేటువంటి అవసరం లేదు, ఉండబోము. వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందు ఉండినారు, నేను ముందు ఉండినాను, నువ్వు ముందు ఉండినావు, ఇతర రాజులు కూడా ముందు ఉండి ఉండినారు, తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను, నీవు ఉంటాను, నీవు ఉంటావు కాబట్టి అని చెప్పాడనమాట. అప్పుడు ఏం చెప్పారంటే, నీవు నిత్యుడవు, దేహి అన్నటువంటి వాడు నిత్యుడు, అంటే నువ్వు ఎప్పుడు నిత్యంగా ఉండేటువంటి వాడు, మరణం లేదు, పుట్టుక లేదు, అలా ఉంటావు అని చెప్పినాడు. మరి ఎలాగా అది ఎలా ప్రూవ్ చేసేది అంటే, దానికి అవతారిక అంటారు దాన్ని. అది ఎలా, దాన్ని ఎలా నువ్వు ఎలా నువ్వు చెప్పిందమ్మా మాత్రమే నేను ఎలా నమ్మాలి అంటే, దానికి అనుకూలంగా, దానికి దృష్టాంతంగా భగవంతుడు చెప్పేటువంటి నెక్స్ట్ శ్లోకం ఇది. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఎందుకంటే ఆ శ్లోకానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి, ఆ కనెక్షన్ ఏమిటంటే, ముందు శ్లోకంలో ఏం చెప్పాడంటే, శరీరంలో ఉన్నటువంటి జీవుడు నిత్యమైనటువంటి వాడు, నిత్యం అంటే దేహ ఆత్మ అన్నది నిత్యము, ఈ శరీరం మాత్రము ఇప్పుడు పోతుంటుంది, ఎప్పుడు పడిపోతూ ఉంటుంది, కానీ ఆత్మ అన్నటువంటిది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది, కాలాలకు అతీతంగా ఉంటుంది, భూతకాలంలోనూ ఉంటుంది, వర్తమాన కాలంలోనూ ఉంటుంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాము. మరి ఎలాగా
ఎలాగ అంటే ఇలాగా అని చెప్తున్నాడు అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా. ఇది ఏం చెప్తుంటే దేహిన పదాలు ఎలా విడిగొట్టాలంటే, దేహిన అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న ముహ్యతి. ఇలా దీన్ని పదాలు విడగొట్టుకుంటాం అనమాట. దేహినోస్మి, దేహిన అంటే జీవుడు అనమాట. దేహిన అంటే దేహంలో ఉండేటువంటి వాడు. దేహంలో ఉండేటువంటి వాడు ఎవడు? దేహంలో ఉన్నటువంటి వాడు దేహి అంటాం. దేహంలో ఉన్నటువంటి వాడిని దేహి అంటాం అనమాట. దేహ అస్య అస్థి ఇది దేహి అని చెప్తామండి. దేహ అస్య అస్థి ఇది దేహి అంటే ఈ దేహము వీడికి కలదు. దేహము వీడికి కలదు కాబట్టి వీడి పేరు దేహి అంటాం అనమాట. దేహి అంటే నేను మనం అనుకుంటుంటాం కదా, నేను దీన్ని చూశాను, నేను ఇలా వెళ్ళాను, నేను అలా వెళ్ళాను, నేను ఎవరు ఉంటే నేను ఉంటే దేహి, దేహంలో ఉన్నటువంటి వాడు దేహి. కాబట్టి దేహ అస్య అస్థి ఇది కాస్త మ్యూట్ చేసుకుంటారండి, మ్యూట్ చేసుకోండి. ఎవరు స్వర్ణాంబు గారు మ్యూట్ చేసుకోండి. దేహ అస్య అస్థి ఇది దేహి అంటారు. గుణి అంటాం అనుకోండి. గుణి అంటే ఏమిటి? గుణము ఉన్నటువంటి వాడు గుణి. గుణ అస్య అస్థి గుణి అంటాం అనమాట. గృహి అంటే ఏమి? గృహి అంటే గృహము ఉన్నటువంటి వాడు గృహి. అంటే నేను గృహి అంటే నాకు గృహం ఉంది, ఒక ఇల్లు ఉంది అని అనుకునేటువంటి వాడు గృహి. అలాగే దేహి అంటే నాకు దేహం ఉంది కాబట్టి నేను దేహి అని అంటాం. దేహి అంటే మనము తెలుగులో మనం దేహి అనేది ఆ దేహి కాదు. దేహి అంటే దేహము ఉన్నటువంటి వాడు. దేహ అస్య అస్థి ఇది దేహి. దేహి దేహం ఉన్నటువంటి వాడు దేహి అంటాడు అనమాట. అప్పుడు ఏమైపోయింది? దేహము వేరే, తర్వాత దేహి వేరే, అంతే కదండి. ఇప్పుడు గృహం ఉందనుకోండి, గృహం ఉన్నటువంటి వాడు గృహి. గృహి వేరే, గృహం వేరే కదా. గృహం అంటే ఇల్లు. ఇల్లు వేరే, ఇల్లు కలవాడు వేరే. కానీ ఇల్లు కలవాడు ఇల్లు తాను ఒకటే అనుకునేటువంటి ఎస్టేట్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా వెళ్ళిపోతాడు? నేను ఒక దృష్టాంతం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దృష్టాంతం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, ఒకడు ఒక ఇల్లు కట్టాడు అనుకోండి. ఇల్లు కట్టిన తర్వాత ఇంటిని అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చినప్పుడు అద్దెకిచ్చినప్పుడు ఆ టెనెంట్ అంటే ఇంట్లో బాడికి ఉండేటువంటి వాడు ఒకడు వస్తాడు. వాడు ఏదో ఒక పటం తగిలించుకోవాలంటాడు, ఒక చిన్న మేక కొడతాడు అనుకోండి. వీడు చాలా బాధపడుతుంటాడు. ఎవరు? ఇల్లు కలవాడు గృహి ఉంటాడు కదా. గృహి అంటే గృహము ఉన్నటువంటి వాడు. వీడు బాధపడుతుంటాడు. ఎందుకు బాధపడుతుంటాడు? అయ్యో నా ఇంటి మురికి కొడుతున్నారు కదా అని బాధపడుతుంటాడు. వీడు బాధపడుతుంటాడు. ఏమైపోతుందంటే చివరికి ఏ స్టేజ్కి వస్తుందంటే, నువ్వు ఆ గోడ టెనెంట్ అంటాడు, వీడి గోడకు మురికి కొడితే వీడి నడ్డికి మురికి కొట్టినంతగా బాధపడతాడండి మా ఓనర్ ఉంటాడు అనమాట. అంటే అర్థం ఏమిటంటే, వీడు అంత తాదాత్మ్యం చెందిపోయి ఉంటాడు అనమాట. ఇంటితో వీడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంత సంబంధం పెంచుకుంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తుంటాం. ఇంకొకటి ఉంటాడు అనుకోండి, ఒకడు అద్దెకి ఇచ్చాడు అనుకోండి, ఒక ఇల్లు అద్దెకి ఇచ్చాడు అనుకోండి. అద్దెకి ఇచ్చిన తర్వాత అద్దెకు ఉన్నటువంటి వాడు ఒకరోజు ఏదో పితృకర్మ చేస్తాం అనుకుంటాడు అనుకోండి, ఏదో శ్రాద్ధం పెట్టాలి అనుకుంటాడు. శ్రాద్ధం పెట్టాలనుకున్నప్పుడు వీడేం చేస్తా అంటే, వీడు వెళ్ళి శ్రాద్ధం పెట్టకూడదు, ఇక్కడ నా ఇంట్లో అమంగళకరమైనటువంటి ఏమి చేయకూడదు అంటాడు అనమాట. కానీ తద్దినం అన్నటువంటిది ఏమి అమంగళకరం ఏమి కాదు. అమంగళకరం అంటే ఏమిటి? అది శ్రద్ధతో చేసేటువంటి కార్యం శ్రాద్ధము. అది పితృకార్యం కార్యం కూడా చాలా మంగళకరమైనటువంటి కార్యమే. కానీ అమంగళకరమైన కార్యం వీడికి ఏమనిపిస్తుంది? ఓనర్కు ఏమనిపిస్తుంది అంటే అది అమంగళకరమైనటువంటి కార్యము, ఎందుకంటే మరణంతో సంబంధం ఉంటుంది కదా శ్రాద్ధము, అందువల్ల ఇలా చేయకూడదు అంటారు అనమాట. మరి ఇదేమండి, మీ అమంగళం ఎక్కడ నుంచి వస్తుంది? సిమెంట్ గోడక, సిమెంట్ ఇటుకలక అమంగళము. ఎవరికి అమంగళం అంటే నాకే అమంగళం ఉంటాడు అనమాట. నాకే అమంగళం ఉంటాడంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే, అతను తాను ఇల్లు ఒకటి అనుకునేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. ఆ స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది? మనం ఒక సోఫా ఉందనుకోండి, ఇంట్లో ఒక సోఫా ఉంటుంది. ఆ సోఫా కొత్త సోఫా తెచ్చి వేసుకున్నాము. ఎవరో ఇంటికి వస్తాడు, పిల్లవాడు వస్తాడు అనుకోండి. పిల్లవాడు వచ్చి పిల్లవాడు ఎవరి ఇంటి ఎవరో పిల్లవాడు పెద్దవాళ్ళు కొడుకు ఎవడో పిలుచుకొస్తాడు, మనముడు పిలుచుకొస్తాడు. వాడు దాని మీద కూర్చొని ఇగల్లాడుతుంటాడు, ఆడుతుంటాడు. ఈ ఓనర్ దృష్టి ఎప్పుడు వాడి మీదనే ఉంటుంది, ఆ పిల్లవాడి మీద. వీడు అయ్యో ఏం పాటు చేస్తున్నాడో ఏమో అని చెప్పేసి, అంటే ఆ సోఫాతో వీడు సోఫా నాది అని ఎప్పుడు అనుకున్నాడు, ఆ సోఫాతో వీడు ఏమైపోతాడంటే నేనే సోఫా, వీడే సోఫా, సోఫానే వీడు అనేటువంటి స్టేజ్కి వీడు తెచ్చుకుంటాడు అనమాట. సో అలా తాదాత్మ్యం అయిపోయినప్పుడు ఏమైపోయిందంటే, బాధ అన్నది శోకం అనేది వస్తుంది.
ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నా అంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, దేహి అన్నటువంటి వాడు, దేహము అన్నది రెండు వేరు వేరే. అంటే దేహం ఉంది కాబట్టి నేను దేహి, దేహం ఉన్న నేను, నేను నేను వేరే, నా దేహము వేరే. కానీ నేను అది రెండు ఒకటే అనుకున్న దాని నుంచి ఏమైపోతుంది, ఆ దేహానికి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అంటాను అది నాకు వచ్చింది నేను అనుకుంటున్నాను, కాబట్టి అది కాదు, దేహం వేరే, దేహి వేరే అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే వాడు జ్ఞాని అని చెప్పడం ఈ శ్లోకంలోని పర్పస్ అనమాట, ఉద్దేశం. ఈ శ్లోకం యొక్క ఉద్దేశం అది అనమాట. ఈ దేహంలో ఉన్నటువంటి ఎందుకు అలా చెప్తున్నాడంటే, దేహము మారిపోతుంటుంది అనమాట, దేహం మారిపోతుంటుంది, దేహం పడిపోతుంటుంది, దేహం మరణిస్తూ ఉంటుంది. కానీ వీడేమనుకుంటూ ఉంటాడంటే నేను మరణించినాడు అనుకుంటుంటాడు వీడు. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చెప్తాడు అనమాట ఇక్కడ, దేహినోస్మిన్ యథా దేహే. దేహిన అంటే దేహి అంటే జీవుడు అనుకున్నాం కదా, దేహి అంటే దేహంలో ఉండేటువంటి వాడు జీవుడు. దానికి షష్ఠీ తత్పురుష సమాసంలో చెప్తే దేహిన జీవునికి అని చెప్పాలంటే దేహిన అంటాం అనమాట. సో దేహిన అంటే జీవునికి, అస్మిన్ అంటే ఈ దేహంలో, అస్మిన్ దేహే అంటే ఈ దేహంలో, దేహిన అస్మిన్ దేహే ఈ దేహంలో. కౌమారం యౌవనం జరా, కౌమారం అంటే బాల్యం, చిన్న పిల్లవాడిగా ఉండేటువంటి దశ. యవ్వనం అంటే యవ్వనంలో ఉన్నటువంటి దశ. జర అంటే ముసలితనంలో ఉన్నటువంటి దశ. ఎలా అయితే దేహే ఈ దేహంలో, ఈ దేహంలో కౌమారము యవ్వనము జర ఎలా మారిపోతుంటుందో అలాగే దేహాంతర ప్రాప్తి తథా, అదేవిధంగా ఈ జీవుడికి దేహాంతర ప్రాప్తి కూడా వస్తూ ఉంటుంది. దేహాంతర ప్రాప్తి అంటే ఇంకొక శరీరాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధీరహ ధీరుడైనటువంటి వాడు తత్ర ఈ విషయంలో నా ముహ్యతి, అతను భ్రాంతి పొందేటువంటి అవసరం లేదు అని చెప్పేటి స్థూలంగా ఇంత మాత్రం అర్థం అనమాట. ఇక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుందంటే, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి చూడండి, యథ తథ అన్నది కదా, యథ అంటే ఏ విధముగానైతే, తథ ఆ విధముగా అని సంస్కృతంలో చెప్తుంటారు అనమాట. యథ మనం తెలుగులో చెప్తుంటాము కదా, తెలుగులో ఏం చెప్తుంటాము, వీడు ఎంత తెల్లగా ఉన్నాడో వాడు కూడా అంతే తెల్లగా ఉన్నాడు అంటామన్నమాట. ఈమె ఎంత మంచిదో అతను కూడా అంతే మంచివాడు అని చెప్తుంటామన్నమాట. యథ అంటే ఎలాగైతే, తథ యథ అని చెప్పినామంటే అది దృష్టాంతము అంటామన్నమాట. ఇవి కొన్ని టెక్నికల్ వర్డ్స్ కాస్త గుర్తుపెట్టుకోండాలి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇవి. దృష్టాంతము అంటాము, దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ అని మనం తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో అంటుంటాము. ఎగ్జాంపుల్ అంటే యథ ఎలాగైతే అంటే దిస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటాము, ఎలాగైతే యథ. తథ అంటే దేన్ని మనం ప్రూవ్ చేయాల్సి అనుకుంటామో, అది ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటామో అది తథ అని చెప్తుంటాం అనమాట. యథ తథ ఈ రెండు, యథ వచ్చిందంటే తథ అనే వస్తుంది ఒక వాక్యంలో. ఇక్కడ కూడాను భగవంతుడు ఏమంటున్నా అంటే, యథ ఏ విధముగానైతే దేహే దేహంలో కౌమారము యౌవనము జరా వచ్చిందో తథా అదేవిధంగా దేహాంతర ప్రాప్తి వస్తుంది అంటాడనమాట. దేహాంతర ప్రాప్తిని ప్రూవ్ చేయాలని మనం అనే ఉద్దేశం అనమాట. ఈ పక్క తథా తర్వాత వచ్చేది మనం ప్రూవ్ చేసేటువంటి వస్తువు అనమాట. ఈ యథ తర్వాత వచ్చేటువంటి వస్తువులు అనేటివి ఎగ్జాంపుల్స్, దృష్టాంతము అంటారనమాట. ఇది ద్రాష్టాంతికము అంటాము ఇది, దీన్ని కాస్త మనము రాసి పెట్టుకోవాలన్నమాట, మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటాం మనం అందుకోసము. దృష్టాంతము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేటువంటివి అనమాట, ఇలా కౌమారము యవ్వనము జర ఎలా ఉన్నాయో. ద్రాష్టాంతికము అంటే దాన్ని మనం ప్రూవ్ చేసేటువంటిది, దేహాంతర ప్రాప్తి ఇంకొక ప్రాణం వచ్చి ఇంకొక శరీరం సంప్రదించేది అనేటువంటిది అలాగనే జరుగుతుంది అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తా అంటే, దేహంలో కౌమారం వచ్చినప్పుడు ఒక దేహాంతర ప్రాప్తి అంటే ఒక మరణం సంభవించి కొత్త శరీరం వచ్చినట్టు, యవ్వనం వచ్చింది అంటే కౌమారం నుంచి యవ్వనం వచ్చిందంటే ఒక శరీరం చనిపోయి ఇంకొక శరీరం వచ్చినట్టు, యవ్వనం నుంచి జర అంటే ముసలితనం వచ్చింది అంటే యవ్వనంలో ఉన్నటువంటి శరీరం మరణించి ఇంకొక శరీరం వచ్చినట్టు ఎలా వచ్చిందో, అలాగే ఈ దేహం మొత్తం పడిపోయినప్పుడు ఇంకొక దేహాంతర ప్రాప్తి సంభవిస్తుంది అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఇక మరి మనకు మరి కౌమారం ఉన్నప్పుడు చిన్న వయసులో ఉంటే బాల్యంలో ఉన్నాము, మరి ఎలా చనిపోయాడు అతను, మరి చనిపోయి మరి యవ్వనం వచ్చిందా, చనిపోయి ఇంకొక అంటే ఈ బాడీపై ఇంకొక బాడీ వచ్చిందా అని మనం అనుకోవచ్చు ఒక్కోసారి దేహంలో. అంటే దీనికి ఏం చెప్తారంటే, దీనికి ఇది ఒక గొప్ప సైంటిఫిక్ శ్లోకం అని కూడా చెప్తారు. దీన్ని ఎలా చెప్తారంటే, దీన్ని మెడికల్ శాస్త్రం ప్రకారం, మెడికల్ నాలెడ్జ్ ప్రకారం అంటే మన
ఈ మనం డాక్టర్స్ అంతా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ ప్రకారము తర్వాత మన దేహంలో ఉన్నటువంటి మార్పులను గుర్తించేటువంటి వాళ్ళు, ఈ శరీర శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు, దాని వాళ్ళ ప్రకారం ఏం చెప్తారంటే, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము అణువు అనేది సెల్ అంటాం కదా, సెల్స్ అంటాం కదా, ఆ సెల్స్ నేను ప్రతి 7 సంవత్సరాలకు పూర్తిగా మారిపోతాయంట. పూర్తిగా మారిపోవడం అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సెల్ 7 ఏళ్ళ తర్వాత చనిపోయి ఇంకో కొత్త సెల్ వచ్చి ఉంటుంది అనమాట, ఆ సెల్ ఉండనే ఉండదు అనమాట. ఇప్పుడు దానికి ఎలా ఉదాహరణ చెప్తారంటే, ఒక పెద్ద బకెట్ తీసుకునేసి బకెట్ నిండా నీళ్లు వేస్తామనుకోండి, ఒక 50 లీటర్ల బకెట్, 50 లీటర్ల బకెట్ నీళ్లు పోసేసిన తర్వాత ప్రతిరోజు మనము ఒక 10 లీటర్ల నీళ్లు దాంట్లో తీసేస్తాము, కొత్త నీళ్లు 10 లీటర్లు వేస్తుంటాం అనుకోండి, అలా రోజు వేస్తుంటాం. ఈ పాత నీళ్లు, ఈ రోజు వేసినటువంటి నీళ్లు ఎప్పుడో 20 రోజులకో 15 రోజులకో ఎప్పుడో మొత్తం వెళ్ళిపోతాయి, కొత్త నీళ్లు వస్తాయి అనమాట. కొత్త నీళ్ళు అంటే రోజు వేసేటువంటి కొత్త నీళ్లు, ఈ రోజు కొత్త నీళ్లు వేసాము, కొన్ని పాత నీళ్లు పోయాయి, కొన్ని కొత్త నీళ్లు కలిసాయి, రేపటి రోజు కొన్ని నీళ్లు తీసేస్తాం అనుకోండి, ఈ కొత్త నీళ్లు కొన్ని ఆ పాత ముందు వేసినటువంటి నీళ్లు కొన్ని వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇలా రోజు వెళ్ళిపోయి 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 ఏమైపోతుందంటే, ఓ 10 20 రోజుల తర్వాత కానీ ఈ పాత నీళ్లు పూర్తిగా వెళ్ళిపోవు అనమాట. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అంటాం కదా, సెల్స్ కానీ మన మజిల్స్ కానీ బోన్స్ కానీ ఇలాంటివన్నీ, ఇట్లా బోన్స్ లో ఉన్నటువంటి కాల్షియం ఇలాంటివన్నీ ఎలా వెళ్ళిపోతాయంటే, రోజు రోజుకు మనం రక్తం అనుకోండి, రక్తము 3 నెలలకు ఒకసారి, ఈ రోజు ఉన్నటువంటి రక్తము 3 నెలల తర్వాత ఈ రక్తం ఉండదు అనమాట, కొత్త రక్తం వచ్చి ఉంటుంది అనమాట. ఈ రక్తం అంతా వెళ్ళిపోయి ఉంటుంది 3 నెలల తర్వాత, టోటల్ గా కొత్త రక్తం వచ్చేసి ఉంటుంది అంట దేహంలో వచ్చేసి ఉంటుంది. అలాగే 7 ఏళ్ల తర్వాత, అంటే ఈ శరీర శాస్త్రం ప్రకారం 7 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందంట అంటే, 7 ఏళ్ల తర్వాత మొత్తము ఈ ఈ ఈ రోజులో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా రీప్లేస్ అయిపోయేసి కొత్త సెల్స్ అభివృద్ధికి వచ్చింటాయి. అంటే రోజు కొత్తవి యాడ్ అవుతుంటాయి, కొన్ని పాత వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ రోజు మనం లెక్క పరిగణనలోకి తీసుకునేసి ఈ రోజు ఉన్నటువంటి ఇవి, దానికి ఏదైనా మార్క్ చేసేటువంటి వ్యవస్థ ఉంటే అలా మార్క్ చేసి పెట్టేసింటే, ఈ మార్క్ చేసేటువంటి నేను 7 సంవత్సరాల తర్వాత టోటల్ గా వెళ్ళిపోతాయి, టోటల్ గా కొత్త వచ్చి చేరుకుంటాయి అంటుందిలో. అంటే ఏమిటి ఆ లెక్క అంటే, మనకు తెలియకుండానే మన శరీరంలో కొత్త శరీరం వచ్చి కూర్చునేసింది, కొత్త శరీరం వచ్చేసింది, కానీ దేహి అంటాం కదా, దేహి అంటే దేహం ఉన్నటువంటి వాడు, వాడు అభిమాని, వీడు నాదే దేహం అనుకుంటుంటాడు, వీడు ఈ శరీరం నాదే అనుకుంటుంటాడు. అని బాల్యం వెళ్ళిపోయింది, బాల్యం వెళ్ళిపోయి యవ్వనం వచ్చింది, యవ్వనం కూడా 7 ఏళ్ల తర్వాత, యవ్వనంలో కూడా ఎన్నో 3 4 దశలు మారిపోతాయి అనమాట. యవ్వనంలో కూడా యవ్వనం కూడా పర్మనెంట్ గా అలాగే ఉండదు అనమాట. మనం చిన్న 20 టీనేజ్ లో ఉన్నటువంటి శక్తి ఆ స్థైర్యము మేబీ 30 ఏళ్ళ తర్వాత తగ్గిపోతుంది, 37 38 తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ 45 తర్వాత స్లోగా డిటీరియేషన్ అయిపోతుంటుంది అనమాట, బాడీ దేహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే కౌమారము చనిపోతూ ఉంటుంది, యవ్వనము చనిపోతూ ఉంటుంది, తర్వాత ఇంకొక దశ కూడా ఉంది, మనం యవ్వనం అయిపోయిన తర్వాత మళ్ళీ వార్ధక్యము, తర్వాత జరా అంటాం మామూలుగాను, ఆ ముసలితనము రావడానికి ముందు ఇంకా ఒక 60 నుంచి 70 ఏళ్ళ వరకు ఉండేటువంటి దశ కూడా ఉంది. ఆ దశను శ్రీకృష్ణుడు చెప్పలేదు ఇక్కడ, ఒకేసారి యవ్వనం నుంచి జరా ముసలితనానికి వెళ్ళిపోయాడు అతను. ఇలా ఏమైనప్పటికీ కూడాను ఈ ఒక శరీరం, మన శరీరం ఉన్నప్పుడు మన శరీరం సుమారు 70 ఏళ్ళు మనిషి బతికాడు అంటే, సుమారుగా 10 దేహాలు మారిపోయి ఉంటాయి, 10 దేహాలు మారిపోయి 10 కొత్త దేహాలు వస్తుంటాయంట. అది మెడికల్ శాస్త్రం ప్రకారం చెప్పేటువంటి విషయం అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నంటే, యథా దేహే కౌమారం యవ్వనం జర, అంటే దేహములో ఎలాగైతే కౌమారము పోయి జర యవ్వనం వస్తుందో, యవ్వనం పోయి జర వస్తుందో, జర అంటే ముసలితనం వస్తుందో, అలాగేనే ఎందుకంటే ఇది తథా దేహాంతర ప్రాప్తి, అలాగే దేహాంతర ప్రాప్తి కూడా జరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. 7 7 ఏళ్ళు ఒక్కోసారి వెళ్ళిపోతుంది. దీనికి మనం ఇంకొక రకంగా కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ 7 ఏళ్ళు అన్నది మనం శరీర శాస్త్రం ప్రకారం, మోడర్న్ సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం 7 7 ఏళ్ళకు శరీరం మారిపోతూ ఉంటుంది అనేసి. దీన్ని మన వాళ్ళు అంటే మన పూర్వ శాస్త్రజ్ఞులు అంతా, మన ఋషులు లాంటి వాటి దీని మీద చాలా పరిశోధన చేశారనమాట. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఇది నిజమే అనిపించింది అనమాట. వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే, ఎలాంటి సందర్భంలో వచ్చింది చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, పూర్వకాలంలో కాశీకి ఎలా వెళ్ళేటప్పుడు బస్సులు ఉండేటివి కాదు, రైళ్లు ఉండేటువంటివి కాదు అనమాట. అప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, వెళ్ళిపోయేటప్పుడు ఏమైపోయేది అంటే, వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయి సుమారుగా ఒక్కోసారి 1 సంవత్సరం రారు, 2 ఏళ్ళారు, 3 ఏళ్ళారు, ఒక్కొక్కసారి వెళ్ళిన వాళ్ళు రానే రారు అనమాట. మరి రానే రాకపోయినప్పుడు వాడు బతికినట్ట చనిపోయినట్ట అనేది పెద్ద ప్రశ్న అనమాట.
అంటే పూర్వకాలంలో ఎలా ఉంటే ధర్మశాస్త్రజ్ఞులు, అంటే ధర్మశాస్త్రాలు రాస్తారు కదా, మరుధర్మ శాస్త్రం రాసినటువంటి వాళ్ళు కాని, ఆపస్తంభ సూత్రాలు రాసినటువంటి వాళ్ళు కాని, బోధాయనుడి సూత్రం రాసినటువంటి వాళ్ళు కాని, అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి విషయాల మీద చాలా ఆలోచన ఆసక్తిగా పరిశీలన చేశారనమాట. మరి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, వాడు సుమారు 2 ఏళ్ళు రాలేదు, ఓకే 2 ఏళ్ళు రాలేదు, 3 ఏళ్ళు రాలేదు, సరే అలాగే ఉందాం అనుకుంటారు. ఒక 5 ఏళ్ళు రాలేదు అనుకోండి, మరి వాడి సంగతి ఏమిటి మరి తెలియదు అనమాట. అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వాడు చనిపోయింటాడు అనుకోండి, ఎక్కడన్నా పోయి వెళ్ళా వాడు చనిపోయాడు అనుకోండి, వాడికి తజ్జనం పెట్టాలి కదా, ఇక్కడ తజ్జనం అంటే శ్రాద్ధం చేయాలి, ఇక్కడ శ్రాద్ధం చేయకపోతే వాడికి పితృలోకం సంభవించదు కదా. మరి వాడికి పితృలోకానికి వాడు వెళ్ళాలి అంటే, పితృలోకంలో సుఖంగా ఉండాలంటే వాడికి శ్రాద్ధం పెట్టాలి ఇక్కడ. మరి ఆవిడ ఎలా ఎప్పుడు పెట్టాలి అన్న విషయం మీద వాళ్ళు చాలా ఆలోచన చేశారనమాట. ధర్మశాస్త్రజ్ఞులు ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆపస్తంభుడు ఆయన సూత్రాల ప్రకారము ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల తర్వాత వాడి శరీరం అంతా మారిపోతుంది. అప్పటికే గమనించారు వాళ్ళు, అంటే ఇప్పుడు మెడికల్ శాస్త్రం ప్రకారం వీళ్ళన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని లెక్కేసినటువంటి విషయాన్ని అప్పుడు లెక్కేసుకున్నారు అనమాట. వాళ్ళు లెక్కేసి 7 ఏళ్ళకి వెళ్ళిపోతాడు వీడు. అయినప్పటికీ కూడాను ఇంకా కొన్నాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా కొద్దిగా స్టడీ చేసి వాళ్ళ ప్రకారం ఏం తెలిసిందంటే, 12 ఏళ్ల వరకు మనిషి ఉన్నట్టే లెక్క, 12 ఏళ్ళు కూడా వాడు రాలేదనుకోండి, 12 ఏళ్ళు కూడా వాడు రాకుండా పోతే వాడికి తద్దినం పెట్టండి. వాడికి ఆ రోజు నుంచి కొడుకు ఉన్నటువంటి వాడు, ఇంట్లో ఉన్నటువంటి వాడు వాడికి పితృ కర్మలు చేయాలి అని చెప్పి నిర్ణయించేశారనమాట వాళ్ళు. మరి ఆ డేట్ ఇప్పుడు నేను చేయాలా అదంతాను ఇంకా డీప్గా మనం చదివితే దాంట్లో ఉంది, మన శ్లోకానికి దానికి సంబంధం లేదు కాబట్టి చెప్పడం లేదు. అంటే కౌమారం ఉన్నటువంటిది ఎలా పడిపోతుంది, యవ్వనం ఎలా పడిపోతుంది అని చెప్పడానికి ఇది దృష్టాంతం అనమాట, ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడు ఎలా పడిపోతుంది అంటే, 12 ఏళ్ళు వాడు రాలేదంటే వాడికి తద్దినం పెట్టండి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసేసారనమాట. ఎవరు, మన సూత్రకారులు. సూత్రకారులు అంటే ధర్మశాస్త్రం రాసినటువంటి వాళ్ళు అలా నిర్ణయం చేసేసారు. వాళ్ళు అలా నిర్ణయం చేసేసి ఏం చేశారంటే, 12 ఏళ్ళు రానప్పుడు వాడికి తద్దినం పెట్టండి మొదలు పెట్టండి. వాడు ఒకవేళ 13వ సంవత్సరంలో వాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి, అప్పుడు పరిస్థితి ఏమిటంటే వాడు అభిమాని. అభిమాని అంటే ఈ దేహము నాది అని అనుకునేటువంటి వాడు తిరిగి వచ్చి వాడు ప్రూవ్ చేసుకోగలిగితే కదా సరే అప్పటి నుంచి పెట్టేటువంటి అవసరం లేదు. అంటే వాడు వచ్చేసాడు కదా, వాడు అభిమాని అన్నటువంటి వాడు వచ్చాడు అంటే నీ దేహం నాది అని చెప్పేటువంటి వాడు కూడా వచ్చాడు కాబట్టేసి, ఇంకా ఈ దేహంలో నేను నాదే అని చెప్పేటువంటి వాడు కూడా వచ్చాడు కాబట్టేసి వాడు ఇంకా సావలేదు అనుకోండి, లేకపోతే వాడు వెళ్ళిపోయి వాడు కనబడే లేదంటే వాడు చనిపోయినాడు అనుకోండి అని చెప్పేసి చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అందుకోసమే మనకు రామాయణం కానీ భారతం కానీ తీస్తే 2 దృష్టాంతాలు కనిపిస్తాయి అనమాట. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఏమిటి, కైకేయి ఉంది. కైకేయి ఏం చెప్తుందంటే, మొట్టమొదట రాముడిని అరణ్యవాసాలు పంపించాలనుకున్నప్పుడు ఊరికే ఏదో 14 ఏళ్ళ అరణ్యవాసం అని కాదు అక్కడ లెక్క. ఎందుకు 14 ఏమి శాంక్టిటీ ఏమిటి, ఎందుకు రేషనల్ ఏమిటి, దానికి ఎందుకోసం అలా చెప్తున్నారు అంటే దానికి కారణం ఉందనమాట. ఆమె ముందుగా ఏం చెప్తుందంటే, ఆమె 9 ఏళ్ళు అని చెప్తుంది అనమాట. 9 ఏంటుందనమాట, నవా అని చెప్తే అప్పుడు మందర ఉంటుంది కదా, మందర పక్కలో ఉన్నటువంటి ఆమె అవి చెప్తుంది అనమాట, అలా కాదమ్మా నీకు తెలియదు, ఈ 12 ఏళ్ళ వరకును మనిషి రాకపోతే, అంటే ఆపస్తంభ సూత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మందర మంచి తెలివి ఉన్నటువంటిదో ఏమో తెలియదు, మరి 12 ఏళ్ళు ఒక వ్యక్తి రాకపోతే అతను పోయినట్టు లెక్క కాబట్టేసి 12 చెప్తే మంచిది అన్నట్టుగా ఆమె చెప్తుంది. చెప్తే అప్పుడు ఏమేమి చేస్తుందంటే, 12 అనేదానికి ఇంకో 2 ఏళ్ళు కలిపేసేసి, ఎందుకంటే ఎందుకన్నా కానీ 2 ఏళ్ళు ఎక్కువే ఉండి తక్కువ ఉండడం ఎందుకు అని చెప్పేసి 14 అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట. 14 ఏళ్ళు శ్రీరామచంద్రుడిని అరణ్యవాసానికి పంపించేద్దాము. 14 ఏళ్ళు అతను వెళ్ళిపోయాడంటే ఒకవేళ తిరిగి వచ్చినప్పటికి కూడాను అది నీవు రాముడు కాదని చెప్పేదానికి కూడా నేను తొందరలేదు, ఎందుకంటే ఆ రాముడు కాదు, వేరే రాముడు అయిపోయినాడు అనమాట అప్పుడు. కాబట్టేసి ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, లేకపోతే పోవచ్చు, ఎందుకైనా మంచిది 14 ఏళ్ళు అని చెప్పేసి 14 ఏళ్ళు పంపించేస్తారనమాట. అదే భారతం కాలం వచ్చేపటికి ఏమైనా ఒక యుగం తగ్గింది కదా, మరి అది అది జరిగిందేమో త్రేతాయుగంలో జరిగింది రామాయణము, ద్వాపర యుగంలో భారతం జరిగింది. భారతం జరిగే టయానికి ఏమైపోయిందంటే పక్కగా 13 ఏళ్ళు అని చెప్పేశారనమాట. 12 + 1 13 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉంటే చాలు కానీ ఒక సంవత్సరం ఎక్స్ట్రా చెప్దాము అని చెప్పేసి 12, 1, 13 సంవత్సరాలు అని చెప్పేసి అతను వాళ్ళు నిర్ణయం చేసేసారనమాట. 13 ఏళ్ళు అని చెప్పేసి 13 ఏళ్ళుగా అది ఫిక్స్ అయిపోయింది అనమాట. మన ఇప్పటికి కూడాను గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం, గవర్నమెంట్ మన మన ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడ కానీ ఏమో ఒక వ్యక్తి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అతని భూమి మీద ఆ పక్కకే రాకుండా పోతే కన్నా నాకు ఒక భూమి ఉంటుంది అనుకోండి, ఏదో పల్లెలో భూమి ఉంటుంది, 12 సంవత్సరాలు ఆ పక్కకే వెళ్ళలేదు అనుకోండి,
వేరే వాడు భూమి పెట్టుకుంటూ పంట పెట్టుకుంటూ ఉంటే దాంట్లో 12 ఏళ్ల నుంచి అంటే ట్యాక్స్ కట్టుకునేసి వాడు పట్టుకుంటూ ఉంటే నేను వెళ్ళి అలాగే ఇది సింపుల్ గా తీసుకునేదానికి లేదు నా భూమి అని చెప్పేసి కోర్టులో కోర్టుకి వెళ్ళలేదు. కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు చెప్తారు అనమాట ఇదే భూమి వాడిదే అని చెప్పేసి. ఎందుకంటే ప్రాబ్లం ఏమంటే 12 ఏళ్ళు నువ్వు రాలేదు, 12 ఏళ్ళు నువ్వు రాలేదంటే నువ్వు లేనట్టు లెక్క. కాబట్టి అసలు 12 ఏళ్ళు నువ్వు రాలేదంటే ఎందుకు రాలేదు? కాబట్టి ఆ కోర్టు విచారించి కోర్టు నిర్ణయం తీసుకుంటే గానీ నీకు ఆ భూమి వస్తుందో రాదో తెలియదు అనమాట. భూమి మీద నీకు పూర్తి గ్యారంటీ లేదనమాట. ఏమే లీగల్ టైటిల్ ఉన్నప్పటికీ కూడా నీకు పూర్తి గ్యారంటీ లేదనమాట. సో ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి 12 ఏళ్ళు ఉన్నప్పుడు. అలాగే అందుకోసమే మనము దీన్ని ఇంకా ముందుకు సాగబీకపోతే ఏం తెలుస్తుందంటే మన ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ బ్యాంకింగ్ కంపెనీలు కానీ వాళ్ళ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ నేను ఒక పాలసీ తీసుకున్నాను అనుకోండి, ఎల్ఐసిలో ఒక పాలసీ తీసుకున్నాను, 7 సంవత్సరాలు నేను లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మరి నేను ఉన్నట్ట లేనట్ట, మరి ఇంట్లో నేనేమో ప్రీమియం కట్టాను, నేను ప్రీమియం కట్టేశాను, నాకు నేను పోతే ఏదో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వస్తుంది, మరి నేను లేనే లేను, నానే రానే రాను. అప్పుడు ఇంటి వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి చూడండి ఇతను 7 సంవత్సరాలుగా రాలేదు, 7 సంవత్సరాలు ఎప్పుడో ఇప్పుడు 2023 అనుకోండి, 2023 2016 తర్వాత ఇతను కనబడలేదు, మరి ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరి 7 సంవత్సరాలు ఇతను కనబడలేదు కాబట్టి ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అని ఒక సూత్రమే ఉందండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇది ఒక యాక్ట్ ఉందన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఏముందంటే ఇప్పుడు ఉందండి ఏదండి ఉంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అంటారు అనమాట. ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అంటే ఒక పర్సన్ 7 సంవత్సరాలు కనబడకుండా పోతే అంటే మామూలుగా కనిపించేటువంటి వాళ్ళకి అతను కనబడకుండా పోతే అతను చనిపోయినట్టుగా లెక్కేసేసి అతనికి ఆ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేసేసి అతనికి వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ డబ్బులు సెటిల్ చేసేసేయండి అని ఒక రూలే ఉందండి, గవర్నమెంట్ రూల్ ఉందనమాట. సో ఇది ఎలా వచ్చింది ఇవన్నీ 7 ఏళ్ళు 10 ఏళ్ళు 13 ఏళ్ళు ఎలా వచ్చాయంటే 7 ఏళ్ళు ఒక వ్యక్తి లేకుండా పోతే అతనికి కొత్త శరీరం వచ్చేసింది అని. కానీ ఎందుకు మనము కొత్త శరీరం వచ్చింది అనుకోవడం లేదంటే మనము దేహి మనం నేను అని అనుకున్నాను, నేను అనుకుంటున్నాం అనమాట. నేనేమనుకుంటున్నాను ఇది నా దేహం అనుకుంటూనే ఉన్నాము కానీ నీ దేహం ఎప్పుడో వెళ్ళిపోయింది, నువ్వు సుమారు 10 జన్మలు దాటిపోయావు అనమాట. నువ్వు బతికినప్పుడు 70 ఏళ్ళు బతికినావు అంటే 10 జన్మలు అయిపోయింది, ఇది 10 జన్మలు అయిపోయి 11వ జన్మలో ఉన్నావు నీవు. అలాగే కౌమారం ఎట్లా వెళ్ళిపోయిందో, యవ్వనం ఎట్లా వెళ్ళిపోయిందో, జ్వర అంటే ముసలితనం ఎట్లా వెళ్ళిపోయిందో, అలాగే ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహం ఎప్పుడైతే పడిపోతుందో, అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు దేహం ఉంది అంతే, ఇప్పుడు దేహం ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, చిన్నప్పుడు ఇలా ఉంది, మధ్యలో ఎప్పుడు యవ్వనం వచ్చినప్పుడు ఒక కాలు తెగిపోయింది, ఆ తెగిపోయిన కాలతోనే వాడు యవ్వనం అంతా గడిచిపోయింది, జ్వరం వచ్చింది, ముసలితనం వచ్చింది, ముసలితనం వచ్చినప్పుడు ఇంకేదో ఆపరేషన్ అయింది, ఇంకేదో కిడ్నీ తీసేశారు, ఇంకోటి తీసేశారు, మరొకటి తీసేశారు, అయినా కూడా వాడు అనుకుంటూ వాడు ఒకడు ఉన్నాడు అలాంటి. అది తర్వాత ఏమైపోయింది, ఉన్న శరీరం కూడా పోయింది, పోయిన తర్వాత కూడా ఏమైపోయింది అంటే దేహాంతర ప్రాప్తి కూడా అలాగే జరుగుతుంది. ఎంత యథ తథ అనేది అలా చెప్తారండి. యథ అంటే ఎలాగైతే, తథ అలాగే అంటే యథ ఎలాగైతే కౌమారము యవనము ఇవన్నీ వెళ్ళిపోయినాయో, ఎలా వెళ్ళిపోయి తర్వాత కొత్త కొత్త శరీరం వచ్చిందో, తథా అదే విధంగానే దేహాంతర ప్రాప్తి, దేహాంతర ప్రాప్తి కూడా జరుగుతూ ఉంటుంది. దేహాంతర ప్రాప్తి జరుగుతుంది అంటే ఇంకొక శరీరం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆ శరీరం వచ్చి వచ్చినప్పుడు ఎవరు ఉంటారు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. దేహం వెళ్ళిపోయింది, కౌమారం వెళ్ళిపోయింది అంటే బాల్యం వెళ్ళిపోయింది. ఎవరున్నారు, నేను అని చెప్పేటువంటి దేహి ఉన్నాడు. ఎవరం వెళ్ళిపోయింది కానీ అప్పుడు ఎవరున్నారు, అక్కడ కూడా దేహి ఉన్నాడు అనమాట. దేహి అంటే నేను అనుకుంటే ఈ శరీరం నాది అని చెప్పేటువంటి వాడు ఉన్నాడు అనమాట. జ్వర ముసలితనం వచ్చింది అప్పుడు కూడా నేను అని చెప్పేటువంటి వాడు కూడా ఉన్నాడు అనమాట. తర్వాత అడేమైపోయింది, ఆ శరీరం పడిపోయింది. శరీరం పడిపోయింది అంటే శరీరము ప్రాణశక్తి వెళ్ళిపోయింది. ప్రాణశక్తి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయింది, అప్పుడు వాడు అక్కడ కింద పడిపోయి ఉంటుంది, వాడి శరీరం పడిపోయి ఉంటుంది. అప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు, వీడు పలానా వాడు అని చెప్పడం అనమాట. వీడి శరీరం అని చెప్తారు కానీ వీడు ఇక్కడ పడుకున్నాడు అని చెప్పడం అనమాట. ఆ బాడీని అక్కడ వేసింటారు, శరీరం అక్కడ వేసేసి తగలబెట్టడానికి రెడీగా ఉంటుంది అనమాట. ఆ సమయంలో ఏమైపోతుందంటే వచ్చిన వాళ్ళంతాను ఆ బాడీ నెత్తి లోపల పెట్టింటారా అంటారు కానీ వీడి నెత్తి లోపల పెట్టింటారా అంటారు అనమాట. ఎందుకు, వీడు లేడు, వీడు వెళ్ళిపోయాడు. వీడు ఎవరు, ఆ వీడు అని మనం అంటున్నాం కదా, ఆ వీడు ఎవరు అన్నది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట ఇక్కడ. ఆ వీడు అనేటువంటి వాడు ఈ శరీరం కాదనమాట. ఈ శరీరము వీడు ఒకటే అయితే ఏమైపోతుంది, ఫలానా వాడు, ఫలానా నాగరాజు, ఫలానా సోమయ్య, ఫలానా భీమయ్య ఇక్కడ పడుకున్నాడరా, వీడిని ఎత్తి అక్కడ పెట్టరా అంటాం అనమాట. అలా అంటారు అనమాట. భీమయ్య సోమయ్య గీమయ్య అన్నటువంటి వాడు లేడనమాట, అప్పుడు అప్పుడు వెళ్ళిపోయాడు, వీడు వెళ్ళిపోయాడు అనమాట.
వీడు అని చెప్పేటువంటి వాడు లేడనమాట. వీడి శవం ఉంది, వీడి శవం ఉంది కానీ వీడు లేడనమాట. ఆ వీడు ఎవరు? వీడు వేరే, వీడి శవం వేరే. ఇది శవం అయిపోయింది అనమాట. అంటే శరీరం ఉన్నటువంటిది ఏమిటంటే ఇది ఇది శవమే. మనకు ఉన్నటువంటి మన శరీరం అంతా శవము. ఈ శవంలోకి ప్రాణశక్తి వచ్చినప్పుడు శివం అయిపోయింది. శివం అయిపోయి ఏమైపోయింది? ప్రాణశక్తి ఉన్నప్పుడు నేను నాగరాజరావు, నేను ఫలానా సంస్థలో పనిచేసేటువంటి వాడిని, నేను ఒక ప్రొఫెసర్, నేను అది ఇది అని చెప్తామన్నమాట. కానీ ముడి ఎప్పుడు ఎప్పుడైతే పడిపోయిందో, నేను కాదనమాట, నేను వేరే, ఇది వేరే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, వాడు ఉన్నంతకాలం వాడు ఏం చెప్పుకుంటాడు అంటే నేను ఫలానా సంస్థలో పనిచేస్తుంటాడు, నేను ఒక ముఖ్యమంత్రిని అని చెప్తాడు వాడు. ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు, వాడు ముఖ్యమంత్రి పదవి వెళ్ళిపోయింది. వాడు ఎవడు? వాడు వాడు ఎవడో వాడు వేరే వాడు, వాడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు అనమాట. అలాగే ఏమైపోతుంది? నేను ఒక భర్తను, నేను ఒక హస్బెండ్ అని చెప్తాడు అనుకోండి. హస్బెండ్ వాడు, నేను హస్బెండ్ నేను చెప్పినట్టు వినాలనుకుంటుంటాడు అనుకోండి. వాడు లేకపోతే డైవోర్స్ ఇచ్చేస్తాడు అనుకోండి, ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఏమిటి వాడు? వాడు కాదనమాట, వాడు వాడు వేరే అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆ నేను నేను అనుకునేటువంటి వాడే వేరే, ఈ చెప్పేటువంటివన్నీ వేరేట అనమాట. ఇవన్నీ ఏమంటే అధ్యాత్మ అధ్యాదిమి, దీని మీద అధ్యారోహిత రూపాలు ఉంటాం అనమాట. దీని మీద ఆరోపించబడుతున్నటువంటి పదార్థాలు అనమాట. నేను అన్నది ఒక తత్వము, అది ఆత్మశక్తి. ఆత్మశక్తి మీద మనం ఏమనుకుంటున్నామంటే, ఈ శరీరం నాది, ఈ భార్య నాది, ఈ పిల్లవాడు నాది అని ఇలా అనుకుంటూ ఉంటాం అనమాట. మనం అనుకుంటూ ఉండేటువంటి వాడిని, ఎప్పుడైతే ఇది నాది కాదు అన్నటువంటి, ఇవన్నీ నావి కాదు, నేను వేరే అని ఎప్పుడైతే అనుకుంటామో, ఈ శరీరం పడిపోయింది కదా, పడిపోయినప్పుడు వీడి శవము ఉన్నామే కానీ వీడు అనలేదు కదా మనము కాబట్టేసి, అలా ఇన్ని అంతకాలం జరుగుతూ ఉంటుందో, అంతకాలము మనము బుద్ధి లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు అని చెప్పడం అనమాట ఇక్కడ. అందుకోసం మనకు దృష్టాంతం, మనకు ఒక కథ కనిపిస్తుంది అనమాట, భాగవతంలో ఒక కథ. ఆ కథ ఏమిటంటే, వేదవ్యాసుడు, అతని కొడుకు శుక మహర్షి. శుకమహర్షి బ్రహ్మజ్ఞాని అనమాట, బ్రహ్మజ్ఞానేతుడు అంటే జ్ఞానముతో అతను ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు. వేదవ్యాసుడు అన్ని తెలుసుకున్నటువంటి వాడే, విషయం అంతా తెలిసినటువంటి వాడే. కానీ కొడుకుకు తెలిసినంత విషయంగా వివరంగా అతను ఆకలింపు చేసుకోలేదనమాట. కొడుకుకు ఎంత తెలిసిందో, ఎంత జ్ఞానం ఉందో, వేదాంతం జ్ఞానం ఎంత ఉందో, అంత జ్ఞానం ఇతను ఇన్ని ఇన్ని పుస్తకాలు రాసినప్పటికి కూడాను, ఇన్ని చేసినప్పటికి కూడాను, ప్రాక్టికల్ గా వచ్చే సమయానికి అంత జ్ఞానం లేనటువంటి వాడు అని చెప్తారనమాట. అది ఎలా చెప్తారంటే, ఒక కథ చెప్తారనమాట. శుక మహర్షి 10 ఏళ్ళు సుమారు పుట్టిన తర్వాత 10 సంవత్సరాల వరకు బాగా అక్కడే అధ్యయనం చేశాడు, తండ్రి దగ్గరనే అధ్యయనం చేశాడు. అంతా చేసిన తర్వాత ఒక రోజు అలా లేచి వెళ్ళిపోతున్నాడంట. అతను వెళ్ళిపోతుంటే ఇంకా అతను ఎందుకంటే అది ఏ స్టేజ్కి వచ్చాడంట అంటే, ఈ దేహం నాది కాదు, నాకు దేహానికి సంబంధం లేదు, నేను అలా నేను వేరే, నేను ఆత్మతత్వము అని తెలుసుకునేటువంటి స్థితి చేరుకున్నాడు అనమాట. అతను దేహంతో నా సంబంధం లేదు అన్నటువంటి, అదంటే దేహమే నాది కానప్పుడు నేను ఎవరికి పుట్టలేదు, నేను పుట్టినటువంటిది నాకు నా పుట్టుక, నేను పుట్టుకే లేదు. అలాంటప్పుడు నేను పుట్టినానని ఎలా చెప్తావు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నా అంటే ఆయన అది గమనించా అంట. వేదవ్యాసుడు గమనించి ఆయన ఏం చెప్పాడంట అంటే, పుత్ర పుత్ర నడుచుకుంటూ వచ్చాడంట వెనక్కి ఒక నుంచి, పుత్ర పుత్ర అని గట్టిగా అరుస్తున్నాడంట. అతను అరుస్తుంటే ఇతను వెనక్కి కూడా తిరిగి చూడలేదంట. ఇతను పడి ఇతను వెళ్ళిపోతున్నాడంట. ఇతను వెళ్ళిపోతుంటే అతను పుత్ర పుత్ర అంటాడు, ఇతను వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇతను నేను ఎవరికి పుత్రుడు కాదు, నాకు సంబంధం లేదు అన్నటువంటి స్టేజ్కి వచ్చేసాడు అనమాట. ఇతను వచ్చి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇతను అప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడాను పుత్ర పుత్ర అని అవరిచాడు. గురువుగారు గురువుగారు చెప్పండి. సౌండ్ ఎందుకో పెద్దగా రావట్లేదు, రావట్లేదు వాల్యూమ్ తగ్గింది. నా ఫోన్ ప్రాబ్లమా? ఏది బాగానే ఉంది కదండి, నా దగ్గర మా ఇక్కడ పెట్టుకుందాం. నేను ఏమోను బానే ఉందండి. నా ఫోన్ ప్రాబ్లం ఏమి చూస్తానట్లయితే. మిగతా అంత బాగుందండి? మిగతా అంత బాగా వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. అప్పుడు చెట్లు, నా ప్రాబ్లం ఏమో చూస్తాను, నాదేమన్నా ఫోన్ ఉండొచ్చు ఉండొచ్చు. ఆ చెట్లు వస్తున్నాయంట. ఇతను పుత్ర పుత్ర అంటే శుకుడు వెళ్ళిపోతున్నాడు. అతనేం చేశాడంటే, ఆ చెట్లు నేను పుత్ర పుత్ర అని అరిచాయంట. అవి అది పుత్ర పుత్రని ఎందుకు అరిచేవి అంటే, దానికి ఏం చెప్తారంటే, ఈ మనం అంతా ఔషధుల నుంచినే అంటే చెట్లలో నుంచి వచ్చినటువంటి దాన్నే మనం తిని బతుకుతుంటాం కదా. మనము చెట్లు ఉంటే మనం చివరికి మనము డిపెండ్ అయ్యి ఉండేది చెట్ల మీదనే డిపెండ్ అయ్యి ఉంటాము కాబట్టి, వేదవ్యాసులు తినేది అన్ని కూడా చెట్ల నుంచి వచ్చినటువంటి పదార్థాలే తినేటువంటి వాడు కదా. అందువల్ల అవి అవి ఇతన్ని పుత్ర పుత్ర అంటే ఇతను అటువైపు చూశాడంట. కానీ శుకుడు మాత్రం ఇటువైపు చూడకుండా వెళ్ళిపోయాడంట. పోయి చెప్తారనమాట. తర్వాత అలా వెళ్తున్నారంట. వెళ్ళేటప్పుడు కొంతమంది అక్కడ అమ్మాయిలు
స్నానం చేస్తున్నారంట. కొంతమంది అప్సరసలు కానీ ఎవరు అమ్మాయిని స్నానం చేస్తున్నారంట, బట్టలు తీసేసి వాడు నగ్నంగా స్నానం చేస్తున్నారంట అన్నారంట. శుకుడు అలా వెళ్ళిపోయాడంట. శుకుడు అలా వెళ్ళిపోయినప్పుడు శుకుడు వాళ్ళని చూస్తున్నాడు, వెళ్ళిపోయినాడు అంతే, అతను ఏం పట్టించుకోలేదన్నమాట. వాళ్ళు అలాగే స్నానం చేస్తున్నారంట, ఏం పట్టించుకోలేదంట. అది వేదవ్యాసుడు వచ్చారంట అక్కడికి. వేదవ్యాసుడు వచ్చేపాటికి వాళ్ళు గబగబా బయలుదేరేసి బట్టలు ధరించారంట, బట్టలు వేసుకునేదని ప్రయత్నించారంట. వేదవ్యాసుడు అడిగాడంట, మరి నా పుత్రుడు వెళ్ళినప్పుడు నాకంటే చిన్నవాడు వాడు, వాడు యవనంలో ఉన్నటువంటి వాడు, వాడు వెళ్తుంటే మీకు లేనటువంటి సిగ్గు, నేను వస్తే మీకెందుకు సిగ్గు వచ్చింది అన్నారంట. వాళ్ళన్నారంట, శుకుడు ఎలాంటి స్టేజ్కి వచ్చాడంట అంటే వాడికి వీళ్ళు ఆడ మగ అనేటువంటి భేదం అతనికి ఏం లేదు, అతనికి బ్రహ్మజ్ఞానంలో నిండిపోయినాడు అతను. ఈ దేహాన్ని గురించి అతను పట్టించుకోడు అనమాట. ఈ దేహంలో ఉన్నటువంటిది స్త్రీ కానీ ఈ దేహంలో ఉన్నటువంటిది పురుషుడు ఉన్నటువంటి చూసేటువంటి ఇది లేదు అతనికి. అతను రెండింటిని అధిగమించినటువంటి వాడు అతను. అందువల్ల అతను ఇలా వస్తుంటే మేము బెత్తలు అంటే ఏమి బట్టలు వేసుకోకుండా ఉన్నప్పుడు కూడా నేను భయం లేదు, కానీ నువ్వు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, నువ్వు నీకు ఇంకా దేహభావం ఉంది, ఇది నా దేహము, నేను ఒక మగవాడు, నేను ఒక మనిషి అనేటువంటి భావం నీకుంది. కాబట్టి మేము ఆడవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, మేము వచ్చినప్పుడు బట్టలు వేసుకోవాలి, కానీ నీ కొడుకు వచ్చినప్పుడు మేము బట్టలు వేసుకునే పని లేదు అని చెప్పారండి వాళ్ళు. చూడటైతే వాళ్ళకి మంచి కథ అండి ఇది. అలాగే ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వచ్చినటువంటి వాడు శుక మహర్షి అనమాట. ఈ దేహము ఉన్నటువంటిది ఎప్పుడు కూడా నాది అని ఎప్పుడు అనుకుంటామో ఆ బాధ అన్నటువంటి ఉంటుంది అనమాట. మరి దీన్ని ఎలా అధిగమించాలి అంటే దాని గురించి చెప్తానండి. ఇది ఒక ఒక రకంగా అర్థం చేసుకునేటువంటి పద్ధతి అనమాట. యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి అని. దీన్ని ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు ఒక నిమిషమే ఉంది కాబట్టి అది ఇంకొక రకంగా ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకునేది అనేది వచ్చే పాఠంలో మనం చెప్పుకుంటాము. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే ధీరహ తత్ర నముహ్య నముహ్యతి. ధీర అంటే ధీరుడైనటువంటి వాడు ఈ విషయంలో, అందువల్ల నముహ్యతి శోకించడు, శోకించడు అంటే భ్రమపడడు. ధీరుడు అంటే ఎవరు? ధీరుడు అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే చిరంజీవి సినిమా చూసినటువంటి వాళ్ళు మగధీరుడు అనుకుంటాం కదా, మగధీరుడు ఒక చేత్తో 10 మందిని కొట్టేటువంటి వాడు, అలాది కాదు అర్థం. ధీరుడు అంటే ఎవరు అంటే ధీ అంటే బుద్ధి, బుద్ధి ఉన్నటువంటి వాడు, జ్ఞాని, జ్ఞాని అయినటువంటి వాడు. తత్ర ఈ విషయంలో అంటే ఈ కౌమారం వచ్చినా, ఎవరం వచ్చినా, జ్వరం వచ్చినా, లేకుంటే దేహాంతర ప్రాప్తి వచ్చినా కూడా ఇవన్నీ కూడాను ఒక స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని అనుకుంటాడే గాని ఇతను నేను పుట్టాను, నేను గిట్టాను అని అనుకోడు అని చెప్పేటువంటి విషయంలో చెప్పినటువంటి సందర్భం అనమాట. ధీర తత్ర నా ముహ్యతి. ఒక నిమిషం ఉంది, నేను కాయన వాచ చెప్తాను, తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందామండి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏమన్నా ఉంటే చెప్పండి, అంటే లేకుంటే అయిపోతుంది, ఇంకా 1 మినిట్ ఉంది అంతే. నేను నెక్స్ట్ పాఠంలో దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకునే పద్ధతిలో చూద్దాం దాన్ని. ఎందుకంటే కొంచెం మంచి శ్లోకం ఇది, అందువల్ల కాస్త ఎక్కువ పట్టింది టైం. వచ్చే శ్లోకంలో వచ్చి చెప్పుకున్నాం. అర్థమైంది, బాగానే ఉంది కదండి, ఇది ఎట్లా ఉందో తెలుసు, ఇది పద్ధతి ఇదండి. చాలా బాగుందండి. వచ్చే పాఠంలో మనము దీన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకునేది ఎలా అని, కౌమారం ఎవరం దేహ ఎలా దీన్ని అర్థం చేసుకున్నాం.